వంశాలయం పాస్టర్ గారిని అదేవిధంగా నాయన సంగీతాన్ని అర్పిస్తున్న నాయన మహర్షి గారిని నాయన బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. వారి నాయన మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన తండ్రి నీ యొక్క మెండైన చేత నాయన వారిని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన. ఇంకా ఓపిక సహనంతో తండ్రి నాయన విడలిరువురు నాయన తండ్రి పరిచయ చేయించుండగా తండ్రి నీవే కృప చూపమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరలో రప్పించమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మేము నాయన ఇంకా తండ్రి సరిగ్గా నేర్చుకుని తండ్రి నాయన నీ నా మహిమార్థమే తండ్రి మేము జీవించగలగడానికి తండ్రి నీ యొక్క సంగీతం నా విధంగా సాధన చేయడానికి నాయన మాకు కృపను అనుగ్రహించమని వేడుకొంచు. ఈ కొద్ది ప్రార్థనతో పైన ఇస్తున్నాము పేరు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సరే ముందు ముందు పాటలు జ్ఞాపకం చేసుకుందాం. సరిగా పాపగమగరి సరిగదాని సరిని సరిగా పాపగమగరి సరిగదాని సరిని సా గ ప ప ద మమ రి మమ రి మమ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద మమ రి మమ రి మమ మ ప మ గ రి స స రి గ ప ప గ మ గ రి రి స రి గ ద ని స రి ని స. Very good. దేవుడు అది కూడా పాడపాల. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. అంకుల్ పల్లవి మొత్తం లేదు నా దగ్గర యాక్చువల్లీ. సాంగ్ లేదు కదా. ఓకే ఓకే సాంగ్స్ కూడా చూపిస్తాను. సరి గ పాప గ మగ రి సరి గ దాది సరి ని సరి గ పాప గ మగ రి సరి గ దాది సరి ని. జ్యోతి పాడ. గ ప గ ప ప ప ద ప మ రి మమ రి మమ మ ప మ గ రి స పాడన. సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి రి మమ రి మమ మ ప మ గ రి స దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదను సహాయుడైన రోజును అభయం అభయం అభయమే పురానందమానంద మానందమౌడ దేవుడే నాకాశ్రయం దివ్యమైన. వెరీ గుడ్ వెరీ గుడ్ కిరణ్ వెల్కమ్. మృదుల పాడు. సరి గ ప ప్రైజ్ లర్ సార్. సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ
దేవు నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము వినోదుడా పదల సహాయుడైభయమే కూడానంద మానంద మానందము గదే నాకాశ్రయమైన దుర్గము. తెలిసే పాడు సరిగా ప సరి గారి సతి సరి గ పాప గ మగరి సరి గదాని సరి నిసా సరి గ పాప గ మగరి సరి గదాని సరి నిసా గ పాప గ పాప పద ప మరి మరి మమ గరి స గ పాప గ పాప పద ప మరి మరి మమ గరి స దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును అభయం అభయం అభయమే పూడానంద మానంద మానందమౌగదేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్. శాంతి ట్రై చేయి ఇప్పుడు పాడు. అంకుల్ ఈ పాట పాడు అంకుల్. ఇదే పాడు, ప్రాక్టీస్ ఉంటది కదా. ఓకే, దగ్గర ఉందా సాంగ్? ఉంది అంకుల్. గమగరీరి సరి గదాని సరి నిసా సరి గ పాప గమగరీరి సరి గదాని సరి నిసా గ పాప గ పాప పద ప రి మమ ప మ గరి స సరి గ పాప గ మ గరి రి సరి గ దాని సరి ని సాడి నకాశయము యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్నోచును అభయం అభయం అభయమేపు నానందమానందమౌగ దేవుడి ఆకాశయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరిగా ప ప బట్ నాట్ క్లీన్ గా సరి సరిగా పాప గమగరి సరిగా దాని సరి గపప గపప పదప మ రి మమ రి మమ పప మ
సరి గేవుడు మహావీనుడల సహాయుడై గప గప పద మరి మమ పప మగరేశ అభయ మపయ ఆనంద మానంద మానంద దేవుడి ఆకాశయ దివ్యమైన శీలది. వెరీ గుడ్. కేరళ ఉన్నావా? బయట కనిపించు నాగలక్ష్మి. నమస్తే, పాడు. ఉందా సాంగ్? సరిగోపించి పాడుతున్నావా? మైక్ మైక్ ఓపెన్ చేయి. వినిపించట్లేదు. సరిగా పాప గ మ గ రి సరిగా ద రి సరి ని సా దేవుడే ఆశ్రయం దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్. మా పాప సార్ మా పాప సార్ నా కూతురు. వెరీ గుడ్. నోట్స్ మళ్ళీ పంపించారు మెయిల్ లో. అవునండి, అదే మొత్తం గీతాలు అవన్నీ. అదే నిన్న పంపించిందే అప్డేట్ చేశారా మళ్ళీ? అన్ని ఒకసారి చూశాను, కరెక్ట్ చేశాను. ఏమన్నా అక్కడక్కడ ఓకే చేశాను, పంపించాను. అదే ఇది ఫ్రెష్ గా ఉంటుంది, అన్ని అప్డేట్ చేస్తాను. అంటే డాట్స్ అవి ఉన్నాయా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసి. ఓకే అండి. ఇప్పటి వరకు అండి మొత్తం 14 గీతాలు కదండి. ఎస్ సార్. ఎన్నయండి కీర్తనలు ఇప్పటి వరకు మనవి? 32 సార్. 32 అయ్యాయి కదా. అయిన తర్వాత పార్ట్ 1 పెట్టుకుని మళ్ళీ కొత్తవి దాన్ని రెండుగా చేయాలి. మరీ లో ఇది ఒక ఓడే కాబట్టి పెద్ద ఇది ఉండదు రండి, ఆక్యుపై చేయాలి. అమ్మా బత్తిస్తా గారు, మీరు ఏదైనా పాట పాడతారా? ఈ దీనిలో ఈ కీర్తనలు ఏమైనా చేశారా? అందరికి ఇన్స్పిరేషన్ మీరు అందరూ. గప మ గ రి స ని స ద గ గ మ రి గ గప మ గ రి రి గ మ స రి ని స గప మ గ రి స ని స ద గ గ మ రి గ గప మ గ రి ద పద స ని స ద ప
అంటే ఇవి ప్రతి కీర్తన ఒక లెసన్ లా ఉందండి స్వరాలు, అందుకే ఇవి పట్టుకున్నాను. అంటే వాళ్ళకి ఒక ప్రక్కన ట్యూన్ తెలిసి ఉంటుంది, స్వరంలోకి వెంటనే వస్తారు. అలా స్లోగా గీతాల్లోకి నడిపించుతారు గీతం. అది ఇప్పుడు ముందు జాయిన్ అయిన వాళ్ళు అయితే స్టేజ్ బై స్టేజ్ తీసుకెళ్తారు ప్రతి స్వరం. ఇది పాడండి మీరు కూడా స్వప్న గప్ప మగరి సని సాగా సరి సాగా గగ మరి గరి రిగ మగరి నిసా గప మగరి సరి సాగా గగ మరి గప మగరి రిగ మగరి నిసా గప ద సని ధని సదా పాప ద సని పదరి సా ప మగ మరి గప మగరి సరి సాగా గగ మరి గప మగ లిరిక్ లేదు కదా చూద్దరిగా కొంచెం ఉంది, కొంచెం ఉంది లిరిక్. యెహోవ నామురలాలించెను దన పాదను నను గణించును. వెరీ గుడ్ జ్యోతి. గప్ప మగరి సని సాగా గప్ప మగరి రిగ మగరి గప్ప మగరి సని సాగా గరి మగరి గప మగరి సని సాగా గమరి గప మగరి గప దస సని ధని సదా పప దస సని పద ని సా ప మగ మరి గ నారాయణు నను గణించెను నను గణించెను. గప్ప మగరే సని సాగా గమరి గప్ప మగరే రిగ మగరి గప్ప మగరి సని సాగా గమరి గప్ప మగరి రిగ మగరి నిసా గప్ప ద స సని ధని సదా పప దాసని పదని సాపామ గమరిగ గప్ యెహోవా నామోర లాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిష్టల దీనహి నోడగునా దుహాయునెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామోర లాలించెను తన మహాదయను నను గణించెను. వెరీ గుడ్. ఎవరి స్టైల్ వాళ్ళది, అలా పాడుకో షోలోకి వచ్చినప్పుడు ఎవరి వాయిస్ వాళ్ళది.
పాట మేము నేర్చుకున్న టైప్ లో మీ స్వరాల్లోకి రావట్లేదు ఫస్ట్ సార్, మా ట్యూన్ వచ్చేస్తుంది మీరు ఇచ్చిన స్వరంలోకి. సిస్టమ్ ఏంటంటే మేము పాట వచ్చే సింగర్స్ కి ఎవరికి స్వర పాట ఏంటో తెలియదు కదా, ఎవరికి తెలియదు. మా దగ్గరకు వచ్చిన తర్వాత ఏ సాంగ్ సార్ అంటారో వాళ్ళకి పాట స్వరం చెప్తాం, ఆ పాట పాడతారు, అప్పటికప్పుడు నేర్చుకుని పాడతారు ఎవరైనా సరే. అదే స్వరంలో ఉన్న గొప్పతనం, స్వరం చెప్తాం పాట చెప్తాం స్వరం రాసేసుకుంటారు వెంటనే రెడీ ఫర్ టేక్ అంటారు. అది వెంటనే ఆ లిరికల్ వాల్యూ అక్కడ మళ్ళీ స్వరం వచ్చిన తర్వాత లిరిక్ చూసుకుని ఆ లిరికల్ గా దాని భావం దాని ఎక్స్ప్రెషన్ తీసుకొస్తాను. ఇప్పుడు నేను కంపోజర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, నేను కంపోజ్ చేస్తూ నేనే పాడుకుంటే నేనే వినాలి. సింగర్స్ ఈ ఈ పాట పాడడానికి సింగర్ బాగుంటారు, ఒక ఆవిడ బాగుంటారు, వాళ్ళని పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళు అల్టిమేట్ తీసుకెళ్ళిపోతారు ఆ ఆ పర్టికులర్ సాంగ్ ని, దాని వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళ వాయిస్ కదా. మేము కంపోజర్ పాడుకోడు ప్రతిసారి, కంపోజర్ ఒక స్ట్రక్చర్ ఇస్తాడు అనమాట, అలాగే ఇస్తాం స్వరం. గప మగరి సని సగమరి ఇలాగ ప్లెయిన్ గా గప మగరి గమగరి ఇలా పాడతాం అంతే, ఆ స్వరం రాసుకుంటారు. గప దని ధని సని పదని సాప మగమరి లిరిక్ ఇస్తాం. లిరిక్ లో ఏహో మొరలు ఆలించాను అని ఆ భావానికి తగినట్టుగా బ్యూటీ తీసుకొస్తారు. అది మీ మీద ఆధారపడి మీ సింగర్స్ మీరు స్వరం చెప్తున్నారు దానికి అల్టిమేట్ మీ మీ స్టైల్స్ లో వాయిస్ ఇంటేషన్ కూడా మంచిది కాదు, ఎవరి వాయిస్ వాళ్ళకే ఉంటుంది. అది ముందు నుండి అందరికీ చెప్తాం. బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు, పాడారు మాకు, మాకు చాలా పాడారు ఆయన. ఆయనలో పాడే వాయిస్ నాకెందుకు, ఆయన పాడుతున్నప్పుడు కదా. అందుచేత ఎవరి స్టైల్ ఎవరి వాయిస్ వాళ్ళు కీపప్ చేసుకుంటారు. ఎవరిదైనా కొత్త వాయిస్ వచ్చిందనుకోండి, కొత్తగా ఉంది ఇది అని అని ఒక ఒక ఇది వస్తుంది కొత్త వాయిస్ లో. చూడండి మీరు గమనించండి, అందరూ ఎవరైనా సరే సినిమా సింగర్స్ అన్నా ఎవరిదైనా ఒక్కొక్కరిది ఒక్కొక్క పిక్యులియర్ వాయిసెస్ ఉంటాయి, ఎవరి ఇమిటేషన్ ఉండదు. వాళ్ళ వాయిస్ లోనే ఆ బ్యూటీ అంతా తీసుకొస్తారు. అందుకే నేను చెప్తున్నా కాంగ్రిగేషన్ గా పాడినప్పుడు అందరు సదా సాదాగా పాడేస్తారు ఇలా మామూలుగా ఇలా బా. కానీ మనం మనం నేర్చుకున్నప్పుడు ప్రొఫెషనల్ గా మనం పాడినప్పుడు మాత్రం ఆ టెంపో కావాలి మనకి. ఇక్కడ జోక్ ఒకటి ఉంది, ఇక్కడ ఎవరో కొరియోగ్రాఫర్ లాలించనని ఎలా చూపించారు, లాలించడం ఇక్కడ విన్నాడని అర్థం, అంతేగాని ఇలా లాలించడం కాదు. సో ఆ భావం కూడా తెలియకుండా కొంతమంది కొరియోగ్రాఫీ చేస్తూ ఉంటారు. అది అలా కాకుండా నా మొరాలు ఆలించాడు. ప్రశాంత మధుర సువిశేష పల్ నిశాంతము నేను నెక్స్ట్ ఇంకో సాంగ్ వెళ్దాం. అప్పగా నడిపించాను అనమాట, అప్పారే రే గమ పమగ గగరి మగరి సని దప దాపమ ఇంద్ర కూడా చాలా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. పప్ప గారి గా మా పా
ఇది నవరోజ్ అనే రాగం. నవరోజ్ అంటే అది శంకరాభరణ శంకరాభరణ రాగంలో నుండి డిరైవ్డ్ రాగ అంటారు. అంటే పాటు పా ఉంటుంది, సా టు సా కాదు. అందుకే పాటు స్టార్ట్ అయ్యింది. చాలా బాగుంటుంది ఆ ఫీల్. శంకరాభరణ స్వరాలే అంటే చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కాకనిషాదం. చతురస్రం తాళం పప్పగారి గారి రే గ పప మగ గగరి మగని సరి దప దారి పదని సాప ధని సాని ధని దప దాప ని దప దాప గమ పమ గరి గమ పమ గమరి సరి సరి గ పప పారి రే గ పప మగ గగరి మగరి సరి దప దాప పారి గ పాడ విజయమ్మ గారు పాడినది ఏ సాంగ్ అండి? పాడండి పాడండి ఇదే. ఏమంటారు పాడతారా? గప మగరి సరి పాడతారా? ఒక్కొక్కరు ఒకటి పాడండి. ఆ గీతం చేద్దాం. మాయా మాడవరా గపామసరి గని సాగమకరి గపామగరి రిగమకరిని సాపామగరి సని సాగమరి గపామగరి రిగమకరిని సాపామగ ససని దని సదా పాప తసని పదని సాపమ గమరి గపామ గరి సని సాగ గమరి గపామ గరి రిగమ గరి ని సా యెహోవాలించెను తన మహాదయను నను గణించెను. నిషయామిడు బని గ్రహించి వైపెను యెహోవానామర లాలించెను తన మహాదయను నను గణించెను. కొంచెం ఆయాసంగా ఉంది సార్. అదా? ఓకే పర్వాలేదు, అలా మనవాళ్లే కదా. ఆ ట్యూన్ అది స్వరం కరెక్ట్ గా గ్రాస్ చేస్తే చాలు. స్వరాలు అంటే స్వర స్థానాలు పట్టుకోవడం కావాలి మనకి ముఖ్యంగా. అంటే అందుకే శంకరాభరణంతో స్టార్ట్ చేస్తాం. ఆరోహణ ఆరోహణ ని సా ని ద ప మ గ రి స ని ద ప. ఇది మంత్ర స్థాయి. స ని ద ప మ గ మంత్ర స్థాయి. సో వాయిస్ అక్కడ ఎక్కడ వరకు కింద ఎక్కడ వరకు వెళ్తుంది మంత్ర స్థాయి. స రి గ మ ప ద ని సా అది మధ్య స్థాయి. అది తారస్థాయి. ఇది అప్పుడప్పుడు
అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. కనుక సా తర్వాత రీ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఏ స్వరం తర్వాత ఏంటి అన్నది కూడా అవగాహన బాగా ఉంటాయి. స్వరస్థానాలు పట్టుకుంటాను. సరి సగా సమ్మా సఫ సదా సని ఈ పాడినప్పుడు ఈ వీడియో వింటూ ఉన్నాడు ఆ స్వరం అలా కలుపుకోవచ్చు. సగపా గ పని మదసీ దశగా ఇంకొక స్టెప్ నిరిమా అది వాడ ఈ ఫ్రేజ్ పాడతా చూడండి మళ్ళీ ఇది ఈ వీడియో వినండి. సగపా రీ మాదా గపని మదసాయి దాసాగా మరి నిరి మా పై నుండి డిసెండింగ్ రావాలి. మరి ఓకే గాసాద రీనిప రీనిప సాద మా నిప గ దామరే పగస మరే గసద రేణి ప ఇది వాయిస్ ప్రాక్టీస్. మండ్ర స్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి స్వరస్థాన ఫ్రీక్వెన్సీస్ చేరాలంటే ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. పైన పై స్థాయి మా వరకు ఫిమేల్ వాయిస్ కూడా వెళ్తుంది. వెళ్ళాలి కూడా ప్రాక్టీస్ కి. ఇంకా పైన నఫ్షా పాకి వెళ్ళేసరికి వెళ్ళలేరు. మామూలుగా రెగ్యులర్ సింగర్స్ కూడా మేల్ వాయిస్ పవర్కి వెళ్తుంది, అది కొంచెం స్ట్రెయిన్ అవుతారు. బాగా మంచి సింగర్స్ కూడా, కానీ ఏదైనా ఎమోషనల్ సాంగ్ ఉన్నప్పుడు మాత్రం ఆ నోట్ టచ్ చేసి రమ్మంటాం ఆ కంపోజిషన్ లో. అంతకుమించి స్ట్రెయిన్ సింగర్స్ కూడా ఏమో, కానీ సింగర్స్ పాడేటప్పుడు అది టిష్యూస్ పగిలిపోతాయి, ఒట్టినే అర్చ్ చేయకూడదు కదా. అంచేత స్లోగానే మా వరకు తీసుకెళ్తాం వాయిస్ ప్యాటర్న్ లో, వాయిస్ కల్చర్ లో ఈ ప్రోగ్రెషన్. ఇది యాక్చువల్గా మేజర్ స్కేల్ కార్డ్ ప్రోగ్రెషన్ కిరణ్.
అంటే సాగా పాసి మైనర్ రే మా దా డి మైనర్ గా పా నీ ఇ మైనర్ మా దా సా ఎఫ్ మేజర్ పా నీ రే జి మేజర్ దా సా గా ఏ మైనర్ నీ రే మా బి డిమినిష్డ్ డిమినిష్డ్ అలాగే పుట్టింది మేజర్ స్కేల్లో ఒక్కొక్క నోట్ తీసుకెళ్తే డిమినిష్డ్ అలాగే పుట్టింది డిమినిష్డ్ కార్డ్ ఆగ్మెంటెడ్ కార్డ్స్ ఉన్నాయి కదా డిమినిష్డ్ అంటే పా నోట్ వన్ ఒకటి డిమినిష్ అయింది అని అర్థం అంటే యాక్చువల్ గా బికి ఎఫ్ షార్ప్ పడాలి అక్కడ కానీ పా రాదు మేజర్ మేజర్ స్కేల్లో పా నోట్ డిమినిష్ అయితే ఒక నోట్ దట్ ఇస్ కాల్డ్ డిమినిష్ పా దాటి వెళ్ళిందంటే ఆగ్మెంటెడ్ దీంట్లో రూట్ మేజర్ థర్డ్ డిమినిషడ్ నోట్ ఆ డిమినిషడ్ ఆగ్మెంటెడ్ అలా పుట్టాయి ఇవి క్రొమాటిక్ స్కేల్లో రీ రికార్డింగ్ బాగుంటాయి వేసేటప్పుడు మామూలు మామూలు సాంగ్స్ కాదు సో వాయిస్ ప్రాక్టీస్ ఇలా చేయాలండి ఈ వీడియో విని నాతో పాటు అలా అనుకుంటూ ఉండాలి స్మూత్ గా రే మా దా గపని మా దా సా పని రే దా సా గా నేను గాయకుడిని కాదు కాబట్టి అమ్మా సరిగా అనలేకపోతాం మీరందరు గాయకులు కాబట్టి అమ్మా పలకాలి బాగా అది సంగతి అప్పుడు ఈ వాయిస్ ఫ్యాక్టరీ కార్టిక్ ప్రోగ్రెషన్స్ లోకి వస్తారు కరెక్ట్ గా మీరు ఓకే ఇది సా ఇది రీ ఇది గా ఇది మా ఈ స్థానాలు స్వర స్థానాలు పట్టడం అది అని చెప్పి మేము ఏం చేస్తాం తారా అంటాం స్వరం చెప్పమంటాం అది సత్యము స్వరం చెప్పండి ఆనంద్ గారు మరి అదే ముందు ముందు వెళ్ళేది ఇదే స్వరం రాసుకుంటూ వచ్చేది నేను నేను ఇది కంపోజర్ ఇప్పుడు కంపోజ్ చేస్తున్నాను సింగర్ని పిలిచాను ఏంటిది సగరి మగ తక్కువ తాగేస్తారు నా 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 స్వరంతో వచ్చేస్తారంటే సింగర్స్ అందరూ సగరి మగరి అంటే అలా రావాలి కానీ స్వరస్థానం పట్టుకోవడం అన్నది ఎంతో అవసరం స్వరస్థానం పట్టుకోలేకపోతే పాటకి నోట్స్ కూడా రాయలేదు తాళం పట్టుకోవాలి తాళం తెలియకుండా పాట నోట్స్ రాయలేదు కీర్తన రాయలేదు అది ఏ తాళంలో ఉందో ముందు తెలుసుకోండి అది తిస్రంలో ఉందా చతురస్రంలో ఉందా జంపిలో ఉందా రూపక తాళమా త్రిపుట తాళమా ఆది తాళం ఈ తాళం తెలిస్తేనే ఆ పాట రాస్తాం ఇప్పుడు ఇది స్వరం రాశాను అంటే ఇది తిస్రం తగ్గి అక్కడ చతురస్రంలో ఉంది గప మగరి సని నాలుగు అక్షరాలు ఉన్నాయి కనుక ఇది చతురస్రంలో ఉందని ముందు అది రాసేస్తాం ముందు టైం సిగ్నేచర్ రాస్తాం అప్పుడు నోట్స్ రాదు ఆ కీర్తన పాటు తాళం తాళాన్ని పట్టుకో పట్టుకుంటేనే నడిపించు నానా ఓకే నడిపించు నానా ఏ తాళంలో ఉందో చూసుకుంటాం ఓకే ఆది తాళంలో ఉందో చతురస్రంలో ఉందో అని అందులో రాస్తాం కొన్ని పాటల కంపోజిషన్ ముందు బార్లో స్టార్ట్ అవుతుంది పబ్బగా పాప ముందు వచ్చింది నోట్స్ కొన్ని బార్ తర్వాత స్టార్ట్ అవుతాయి ఒక అక్షరం కంపోజిషన్స్ చాలా రకాలు ఉంటాయి
కనుక అది ముందు స్టార్ట్ అయిందా వెనక్కి స్టార్ట్ అయిందా ఇవన్నీ కూడా వెళ్ళే కుల్లి నేర్చుకుంటా ఉంటాం. వెళ్ళే కుల్లి ఒక్కొక్క పాయింట్ చెప్తాం, అన్ని చెప్పేస్తే ఎక్కువ మీకు మానేస్తారు క్లాస్ కి రావడం. ఏంటని మానేశారు అనుకోండి, అందుకని ఏం చెప్తాం అంటే నెమ్మదిగా చెప్తాం ఒక్కొక్కటి శాస్త్రంలో ఉన్న ఒక్కొక్క ఇది చెప్పుకుంటూ వెళ్తాం. కనుక ఫస్ట్ మనకి శృతి, శృతి చాలా ఒక పాటని 12 శృతుల్లో పాడతాం. మరి ఇప్పుడు 12 శృతులు ఉన్నాయి, సి ఉంది, ఒకటి మన వాళ్ళు ఒకటి ఒకటిన్నర, 2 2.5, 3 4 4.5, 5 5.5, 6 6.5, 7 ఇవి మన శృతులు. వెషంలో రాగానే సి సి షార్ప్ డి షార్ప్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ అలా ఒకటి ఒకటిన్నర, 2 2.5, 3 4 అంటారు. అంటే ఒకటి ఒకటిన్న ఈ తర్వాత వెంటనే ఎఫ్ వస్తుంది, 3.5 ఎందుకు లేదని అడుగుతారు చాలా మంది. అందుకే అన్నాను సైన్స్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ చూడమని. పైథాగరస్ విన్నారా? సరదా 2 నిమిషాలు చెప్తా పైథాగరస్ గురించి చదివితే ఆశ్చర్యపోతారు. ఈ పా ఉంది చూసారా, 5th నోట్, అంటే మేము రూట్ అంటాం, రూట్ అంటే షడ్జము. వినండి జాగ్రత్తగా, విని గూగుల్కి వెళ్ళండి, మా టైంలో అవన్నీ లేవు. ఏంటికరా కష్టపడి పుస్తకాలు లైబ్రరీలో కూర్చుని రిఫరెన్స్లు అవి తీసి చదవడం అలవాటు మాకు బాగా, అప్పుడు ఇవన్నీ లేవు. ఇలా గూగుల్లో కొట్టగానే అన్నీ వచ్చేస్తున్నాయి మీకు. అప్పుడు అక్కడ సబ్జెక్ట్ని బట్టి పుస్తకాలు తిరిగేసి అది ఇది ఏంటి అన్ని చదివి చదువుకునేవాడు బాగా. డాక్టర్ గారు వెల్కమ్. పైథాగరస్ సరా, సి షడ్జమం, షడ్జమం మనం అంటాం, వాళ్ళు రూట్ నోట్ అంటారు వెస్టర్న్స్. సారీ గా మా ప డోరే మే ఫా సో, డోరే మే ఫా సోలా టేడు, వాళ్ళ సోల్ఫా సిస్టమ్ అది, అది కూడా అలాగే ఉంటుంది డోరే మే ఫా సోలా టేడు. చూడండి స్వరం కూడా అదే, మన సరిగమ పదలే వాళ్ళకి వాళ్ళకి మన సంబంధం లేకపోయినా మ్యూజికల్ నోట్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయి, కాంబినేషన్స్ వాళ్ళవి మనవి. 17th సెంచురీలో అక్కడ మొజార్ట్, బీథోవన్, బాక్ వీళ్ళు ఫేమస్ అయితే ఇక్కడ త్యాగరాజ ముత్తుస్వామి గారు, త్యాగరాజ్ గారు, శ్యామశాస్త్రి గారు ఫేమస్. అందుకే మ్యూజిక్ ఈజ్ డివైన్, ఇది ఒకటి ఆల్ఫా బెటా అంటారు అది. అది మనం చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని కొన్ని. పైథాగరస్ అన్న ఆయన 5th నోట్ కనిపెట్టాడు ఆయనే. సాప మన సాప అంటే రూట్ నోట్, 5th నోట్. ఈ 5th నోట్ నుండే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ వచ్చాయి. అంటే కీబోర్డ్ లో ఉండే ఫ్రీక్వెన్సీస్, ఫ్రీక్వెన్సీ 262.32 అన్న ఒక ఫ్రీక్వెన్సీ అక్కడ నుండి పట్టుకున్నారు. ఆయన సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్స్ అని, సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్స్ అని ఆయన ఆయన పాయింట్ అది. ఆయన పైథాగరస్ గిటార్ ఉంది కిరణ్, పైథాగరస్ గిటార్. సో ఆ 5th నోట్ ఆయన ఏం చెప్తాడంటే యూనివర్స్ అంతా కూడా మ్యూజికల్ గా అరేంజ్ అయింది అన్నట. ఎప్పటోడు ఆయన పైథాగరస్ లేని సబ్జెక్ట్ లేదు కదా, అన్నింట్లోనూ ఉంటాడు ఆయన, మ్యాథమెటిక్స్ కానీ ఏదన్నా. ఆ పర్టికులర్ 5th నోట్ నుండి ఈ ఫ్రీక్వెన్సీస్ పుట్టాయి. కనుక పర్ఫెక్ట్ హార్మనీ అంటారు వెస్టర్న్ లో, పర్ఫెక్ట్ హార్మనీ, క్రోమాటిక్ హార్మనీ. ఈ పర్ఫెక్ట్ హార్మనీలో కార్డ్ సి నోట్, ఈ నోట్, జి నోట్, ఈ హార్మనీ చేసేటప్పుడు సి సి షార్ప్ డి షార్ప్ ఈ ఇమీడియట్ గా ఎఫ్ వస్తుంది, ఈ షార్ప్ అని ఉండదు. అలాగే ఎఫ్ ఎఫ్ షార్ప్ అంటే జి షార్ప్, ఏ షార్ప్, బి, ఇమీడియట్ గా సి వస్తుంది. ఈ నోట్స్ అడ్జస్ట్మెంట్ ఉంది సారా, ఈ నోట్ అడ్జస్ట్మెంట్ లోనే హార్మోనిక్ పుట్టింది అనమాట. ఇప్పుడు మనకి 365 డేస్ కదండి, అంతేనా సంవత్సరానికి, ఇంకేమైనా మిగిలేదా?
సో ఎగ్జాక్ట్ గా 365 డేస్ కాదు, 365 డేస్ కొంత మిగిలే. వీటినన్నిటిని ఈ మిగిలిన డేస్ అన్ని కలిపి లీప్ ఇయర్ లో కలిపేశారు కదా, అంతేత ఫిబ్రవరిలో ఒకసారి 28, 4 ఇయర్స్ 29 వస్తాయి. సేమ్ అదే పాయింట్ ఇక్కడ. ఈ హార్మోనీ అరేంజ్ చేసేటప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ లో ఒకటి, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర ఉండదు, నాలుగు, నాలుగున్నర, ఐదు, ఐదున్నర, ఆరు, ఆరున్నర, ఏడు, మళ్ళీ ఒకటి. ఈ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ వల్లే మీకు ఈ షార్ప్ ఉండదు, లేకపోతే బి షార్ప్ ఉండదు, లేకపోతే ఎఫ్ ఫ్లాట్ ఉండదు, సి ఫ్లాట్ ఉండదు. మేము నొటేషన్ లో రాస్తాం మళ్ళీ ఎఫ్ ఫ్లాట్ అంటే ఈ, అది 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 వేరే సబ్జెక్ట్. కనుక ఈ ఫ్రీక్వెన్సీస్ చాలా ఆశ్చర్యం. అంటే మనం పాడేస్తాం కదా, మనం మనకి చిన్నప్పటి నుండి పాటలు పాడడం చాలా అలవాటు కాబట్టి మనం తెలిసిన కీర్తన పాడుకుంటాం, కానీ ఈ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇదేంటి, ఏదన్నా విషయాల్లోకి రావడం అన్నది చాలా తక్కువ. స్వరస్థానాలు కూడా అలాగే. అందుచేతనే ఆ ఫ్రీక్వెన్సీస్ రావడం కోసమే అసలు ఇండియన్ క్లాసికల్లో వాళ్ళు శృతి పాక్సే పెట్టుకుంటారు. ఆ రెండు పలుకుతూ ఉంటాయి, ఆ సౌండింగ్ ఆ రెండు కలిపి. కానీ దానిలోనే సరే సదా అలా స్వరస్థానాలను పట్టేస్తూ ఉంటారు. అందుచేత ఆ పాక వచ్చినప్పుడు ఇలా అప్పుడు క్లీన్ గా ఉంటాయి నోట్స్. ఈ పా మధ్య స్థాయి, ఇది మండల స్థాయి, సాంగ్ మండల స్థాయి నుండి స్టార్ట్ అయ్యింది. అంచేత ఇది పా అది పాయ గగరి మగరి సనిద మందర స్థాయి పా పారీ గరి సనీసా. ఆ ఫ్రీక్వెన్సీకి మీ వాయిస్ చేరినప్పుడే ఆ పాట బ్యూటీ. ఆ ఫ్రీక్వెన్సీలో మీరు పాడలేదు అనుకోండి ఆ పాటకి బ్యూటీ రాదు, ఆ సౌండ్కి రాదు. గగరి మగరి సని దప దాపమ్మ పారి పారి అది తీస్తాను. పారీ గరి మళ్ళీ తీస్తాను. గరి సీ కాకల చదునీ స మళ్ళీ పై స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. పాప పదని సాపని సాని సాని ధని దాపమ్మ పదనీద పదాపమ గమ పమ గరి గమ పమ గమ రి సని సా. ఇది సాంగ్. ఈ స్వరస్థానాలు ఈ మంద్ర స్థాయి మధ్య స్థాయి తాళ స్థాయికి క్లీన్ గా ఆ చేరితేనే రికార్డింగ్ లో పోవాలి. అర్థమైందండి? కిరణ్ ఏంటి డౌట్ ఉందా? అడుగు అన్న. అన్న నోట్స్ 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 పాడనా? దేంది నోట్స్? స్క్రీన్ షేర్ ఏమైనా చేస్తారా? ఈ లిరిక్ నడిపించిన అన్నవా?
డెఫినెట్ గా ఆనంద్ గారు ఉన్నారా? చేస్తా ఉండే ఇందాక సార్. ఓకేనా సార్? చూడండి అడగండి, ఇదేనా ఈ సాంగ్ ఏనా అడుగుతున్నారు? అంటే ఇందాక నడిపించినానవా? ఇదేనండి. నేను పాడుతూ ఉంటాను, నోట్స్ రాసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ కూడా రెండు పాల కింద డాట్ రావాలి సార్ కదా, మర్చిపోయాను. ఈ రెండు పాల కింద కూడా డాట్ పెట్టుకోండి స్టార్టింగ్ లో. అపగా రెండు కింద పెట్టారంటే మంత్రస్థాయి అని అర్థం. గగరి మగరి సని ద పారీ గరి సని పగారి గారి గగరి మగరి సని ద పదారి గారి గ ఓకేనండి. ఇక్కడ జరిగిందండి, సా జరిగింది కదా. సా తరం పా రాసుకోండి, చెప్తా మళ్ళీ కరెక్ట్ కరెక్ట్ చేయొచ్చు. ఈ సా ఇటు జరపాలి, కొంచెం జరిగిందండి. అక్కడ పా రావాలి, పా ఉంది అక్కడ. ఏంటొచ్చి ధని సాని ధని ద పదాపమాని ద పదాపమ గమ పమ గరి గమ పమ గమ రి సని సా పగారి గమ పారి రి గమ పమ గ గగరి మగరి సని ద పదాపమాని రి గరి సని సా పగారి గమ ప. అంటే ఇక్కడ అనుకోలేం, మళ్ళీ రిపీట్ అవుతుంది అంతకంటే ఇక్కడే వచ్చింది అది. పగారి గమ ప పారి రి గమ పమగ గగరి మగరి సని ద పదాపమా పారి రి గరి సని సా.
రాసుకున్నారా? గ్యాలరీ వన్ సార్ రాసుకోనండి, రాసుకోనండి. రాసుకున్నారా అందరూ? రాసుకున్నారా కిరణ్? ఇంకొక వన్ మినిట్. ఓకే. ఓకేనా ఆనంద్ గారు? కిరణ్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి, అన్మ్యూట్ చేసుకోలేదు. ఏంటి ఏంటి కిరణ్, డౌట్ ఉందా? మైక్ ఓపెన్ చేయి. సెకండ్ ఫేజ్ లోని లాస్ట్ బట్ వన్, ఆ దా వైట్ ఉంది కదా, ఇక్కడ చూపకన్నా. కమ్ టు ద రైట్, కమ్ టు ద రైట్. ఇక్కడ ఇక్కడ లాస్ట్ బట్ వన్, ఇక్కడ దా అని కిందని, ఇది ఇక్కడ దా అని ఇక్కడ 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 ఆ దా బయట చెప్పుకున్నదన్నా మందరమా మామూలా దానికి, అది అది బేస్ అన్నా లేకపోతే టెన్నర్? బేసే, అది బేసే. దాని చొక్కబెట్ట, దాని చొక్కలేదు కదా, బేసే అది, రైట్. దాని చొక్కబెట్టాలి, దా పా దా పా మా, అక్కడ చొక్కబెట్టాలి. మరిది గరి సనేసా ఓకేనా? రేపు సెట్ చేస్తాను రాసారా నోట్స్. సో అది స్థానాలు అలాగా మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి, అవి ప్రాక్టీస్. నేను పాడింది వింటూ ఉంటే వస్తాయి. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. చెప్పాను కదా ఇవి ఎక్సర్సైజ్ చేసుకోవడం, చాప వేసుకుని కూర్చుకొని అక్కడ అలా తిరుగుతూ సరే గమ అలాగే అలాగే ప్రాక్టీస్ చేస్తాను. మా పద సరే రే మా పద మా ప దా ప మ గ రే సా సా రే మా గ రే సా రే గ రే సా రే మా పద మా ప దా ప మ గ రే సా మా ప ద స స రి రి స ద ప మ ప రే మా ప ద మ ప దా ప మ గ రే సా రే మ గ రే సరే గరే మా పద మా ప దా ప మ గ రే స
అంటే శుద్ధ ఋషభం శుద్ధ దైవతం ఈ ఈ గీతం అలవాటు. ఇప్పుడు శంకరాభరణం పాడుకున్నాం కదా, అంతసేపు ట్రై చేయండి. మా పరి రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రీ స సా రీ మ గ రీ స రీ గ రీ స రీ మ ప ద మ ప ద ప మ గ రీ స బాగా వినండి, వింటేనే శుద్ధ ఋషభం పలకదు. చాలా జాగ్రత్త గా అంతరగా అంతా సరే మగరే సరే గరే సా రే మ ప ద మ ద ప మగ ద ప మగరే సా. ఆనంద్ గారు గమనించండి, మనం ఇంకా బాగా రాగం. శ్రీ ప్రభు వర పరమ పూడ ఒక
ఒక్కొక్క స్వరం ఒక్కొక్క అక్షరం కరుణ కరుణ నీలయ్య మరియా వందనము పరమగారపేత ప్రేమ అందరి మా పాద సరి రీ సద ప మా ప రీ మా పద మా ప ద ప మగ రీ సారి మగ రీ సరి గ రీ సీ మా పద మా ప ద ప మగ రీ శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నీలయ మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్ మా. జ్యోతి ట్రై చేయి. మా పద సరి ఇలా స్లోగా పాడుకోవాలి ముందు. రీచ్ అవుతున్నారా లేదా అన్న శృతికి చెప్పాలి కదా ఫ్రీక్వెన్సీ. మా పద పాడు. మా పద సరి రీ సద ప మా ప రీ మా ప విను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ రాగం మాత్రం బాగా బాగా వింటూ ఉంటే స్వరాలు వస్తాయి. వినాలి దీన్ని విజయమ్మగా ట్రై చేయండి. మా స మా పద సరి మా పద సరి రీ సద ప మా ప రీ మా పద మా ప ద ప మ గ రీ సా సారి మా గరి సరి గరి సా రీ మా పద మా ప ద ప మ గ రీ సా శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. దర పాలక శర ప్రభు వరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. సకల ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్. చాలా వరకు వచ్చేసా వింటుంటే. అమ్మజీ గారు ట్రై చేస్తారట ఇది. మా పద సరి పాడండి అసలు చూద్దాం. మీరు నెమ్మదిగా అలాగా మగరి స
సరి సరి వసంతమ్మ గారు మీరు పాడతారు మీరు పాడండి మా పదసరి మ్యాక్ చూసుకోండి పాడుతున్నారా స్వీటీ పాడు సరి పాడు స్వీటీ ఉందా మైక్ పాడాలి బాగా నేర్చుకోవాలి అందరం ఎందుకంటే 12 శృతుల్లో శుద్ధ ఋషభం శుద్ధ దైవత్వం చాలా ఇంపార్టెంట్ స్వరస్థానాల్లో మిగతా ఈజీగా పలుకుతాయి ఇది 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 జాగ్రత్తగా రీచ్ అయితే పాడతా ఉన్నానా స్వీటీ స్మూత్ గా మా పద సరి రీ సద సరి రీ మా పద మా ప ద ప మ గ రి సరి మ గ రి చరి గ రి స శ్రీ ప్రభు మూడ కరుణనిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయా చూపుమర ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల సకల విద్యా సీత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ రా వెరీ గుడ్ బాగా బాగా పాడావు స్వరం అంతా కరెక్ట్ అయితే దాంట్లో కొంచెం క్లాసిక్ గా మనం ట్రై చేద్దాం మా పద సరి 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 గరి స శ్రీ ప్ర
ప్రభువర పరమాకుడ కరుణ నిలయ మరియా సూత వందనము పరమ పిత అందరి నీల దయ చూపుమ ధర పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరము పరమ పిత అందరి నీల దయ చూపుమ సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమజనక వందనము పరమపిత అందరి నీల దయ చూపుమ ఓకే అమృత వెల్కమ్ వెరీ గుడ్ మంచి టైం కి వచ్చా చూసారా మలహరి రాగం అంటే మాయామాళవ గౌళ రాగం హెప్టాటోనిక్ 15వ మేళ మాయామాళవ 15వ మేళకర్త రాగం అంటారు మాయామాళవ దానిలో వచ్చింది మలహరి గౌడవ షాడవ వెళ్ళేటప్పుడు 5 ఉంటాయి వచ్చేటప్పుడు 6 స్వరాలు బాగా ప్రాక్టీస్ రేపు అంటే మిగతా అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు ఎందుకంటే శుద్ధ రిషభం శుద్ధ దేవత రెండు కనెక్ట్ అవుతాయి ఒక్కొక్క ఒక్కొక్క నోటు లేదా రెండు నోటు అలాగా గాత్రానికి అలవాటు చేస్తాం మీకు శంకరాభరణం ఈజీగా పాడేస్తాను ఎందుకంటే అది అది చాలా అందుకే దాని దట్ ఇస్ న్యాచురల్ రాగా అంటారు మేజర్ స్కేల్ మామూలుగా వెస్టర్న్ లో కూడా మేజర్ స్కేల్ చాలా ఈజీ స్కేల్ చాలా ఇంగ్లీష్ పాటలు అన్ని అందులోనే ఉంటాయి హాయిగా పాడేస్తారు ఇవి వచ్చేసరికి కొంచెం ఆ రీ పలకడం రేమ పద పాప దాప మగరే అది రే దాప మగరే సరే మగరే సరే గరే సా ప్రేమ పద పాప దాప మగరే ఈ ఫుల్ మేళకట్ట రాగం ఒక గీతం చేశాం శని సాధని శరీర పద మగరి మగరి సరి పాల్గారు పాడ పాడతారా ఇది సరే గమ పదని సని దాప మగరే ఇదే మాయమాళ గోళ రాగంలో మన వాళ్ళు గీత పాడతారు మేము వెళ్ళే కొద్ది నేర్చుతాం ఇది సని సాని సరి పద పమగరే పామగరే శరణం ప్రభువా శరణం పాడతారండి ఎమోషనల్ గా పాడాలి ఇప్పుడు అమృత ఉండు కొంతసేపు ఓకే సార్ ఇదే ఇదే శృతి సరిగమ సాని దాప మగరే అందరూ వినండి దీన్ని ఈ రాగం సని సాని సని దగరే పామగరే సరి 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 సని పద ని సని ద పద పమగరి పమగరి సరి 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 గ మ పద ని సని ద పమరి స ని ద ప పద ప మ గ ప మ రి స
సని స పద ని స ని ద పద ప మ గ రి ప మ గ రి స సరి 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 గ మ ప ద ని స ని ద ప మ రి స ని ద ప పద ప మ గ ప మ గ రి స శరణం ప్రభువా శరణమయ్య దేవా మా దైవ మా కరుణించే ప్రేమ భరిత భవదీయ ఘనపాలక క్షణికం జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమజనక సని సా పద ని సని ద పద ప మ గ రి ప మ గ రి స సరి 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 గ మ ప ద ని సని ద ప మ రి స నిదప పదప మగప మగరిష క్లాస్ కొట్టండి. సరే గమ పద ని స నిదప మగ మగరిష అది ఫీల్ శరణమయ్య అది ఆర్ద్రత రావాలి. సని సాని సరి అమృత ఇది విన్నా కదా సని సాని సని ద పద ప మగరి ప మగరి సమగరి సరి 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 దేవా దైవ మగదా దేవ మా దైవ కరుణించే ప్రేమ నోడ్స్ ప్రేమ పరిత భవదీయ బాలక భవదీయ గప మగరేశ వేయండి ఒకసారి నోట్స్. ఇది కూడా ఫాలో అవ్వండి మీరు. మన కొత్తగా వచ్చినప్పుడు కూడా అంటే ఇది ఎలాగో మలహరి ప్రాక్టీస్ చేసాం కదా మా పద సరి ఇది ఈ రాగం నుండి పుట్టింది. మాయమాళ గోడ రాగం, మాయమాళ గోడ పూర్తి స్వరాలన్నీ ఉంటాయి. షడ్జమము శుద్ధ రిషభము అంతరగాంధారం శుద్ధ మధ్యము పంచము శుద్ధ దేవతం కాకదశ. అంటే శంకరాభరణంలో చతుశ్రుతి రిషభం వస్తుంది, అంతరగాంధారం సేమ్, శుద్ధ మధ్యమం సేమ్, పంచమం సేమ్, శుద్ధ దేవతం వస్తుంది, కాకలిషాదం సేమ్. సని సాని సని పద పమ గరి పమ గరి సరి సరి దరి దరి గమ పదని సని దీ పద పమ గ పమ గరి సరి. నెక్స్ట్ అండి రాసుకుంటున్నారేమో కదా. సరి గ మగరి రది గ మగరి రాశారండి. క్షణికం జీవితం యేసు మా పాపం తొలగించే జీవం మాకు పరమజన
సని సా పద ని సని ద పద ప మ గ రి ప మ గ రి స హరే సరి రి 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 గ మ ప మ ని సని ద ప రి సా ని ద ప పద ప మ గ ప ద ని స శరణం ప్రభువా శరణమయ్యా దేవ మా దైవమ కరుణించే కరుణించే పరిత భవదీయ ఘన పానక అది ఏం కష్టపడకుండా పావుగంటలో చేసిన గీతం ఇది. నేను అన్నీ అంతే, ఇప్పుడు మీకు నేర్పించే అన్ని గీతాలు అలాగే స్పాంటేనియస్ గా పుట్టినవే అప్పటికప్పుడు పదంతో పాటు. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, తీసుకోగలి ఓకేనా. సార్ గ్యాలరీ ఇచ్చేయమంటారు సార్? ఆ గ్యాలరీ ఇచ్చేయండి. అది సాంగ్ ఎమోషనల్ సాంగ్ అంటే దేవుణ్ణి అడుగు సరెండర్ అయిపోవడం కదా. శరణము అది ఫీల్ శరణమ దేవా మా దైవమ మా సరి 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 మా దైవమ ప్రేమ అంటే ఎక్కడ ఎక్కడ లిరికల్ గా మనం గట్టిగా స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్మూత్ గా పాడాలి అన్నది ఈ గీతాల ద్వారా నేర్చుకుంటాం. అది శరణము ప్రభు అది శరణము శరణమ స్మూత్ గా అక్కడ మళ్ళీ ఇక్కడ గట్టిగా శరణము శరణమయ్యా దేవ మా దైవ ప్రేమ హరిత భరిత దగ్గర మళ్ళీ స్మూత్ భరిత భవదీయ
అంటే మాస్టర్ చూపించడం జూన్ లో ఇప్పుడు నేనే ఎలా పాడుతానంటే మీరు గాయకులు ఇంకెలా పాడతారు చూడండి కదా. క్షణికం జీవితం యేసు మా పాపం తొలగించే జీవం మళ్ళా స్ట్రెస్ జీవం మాకు అందించే పరమ స్మూత్ గా సనిసాని సని దగరి పమగరి సరే సరి హరి హరి గమ పదని సరి దప రీ సని దప పద పమగ మాయా మాణవ గోళ రాగ్ బాగుందా కిరణ్? అది ఇంతకాలానికి ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి ఎప్పుడో. అన్నా మీకు రాయడానికి పాపం పడింది, మాకు మాకు రాసుకోవడానికి పాపం పడుతుంది పాట. వస్తాయి వస్తాయి, రాకుండా ఎందుకు వస్తాయి, డెఫినెట్ గా. ఇది ఇలా నేర్పుతానని అనుకోలేదు అసలు, అలా చేసి పాడేశాను. ఎన్నో ఉన్నాయి ఇంకా ఒకటొకటి తీస్తారా. ఇప్పుడు ఇలాగ అవకాశం వచ్చింది, ఇవందరికి నేర్పాలి నేర్పే అవకాశం. ఇవి నేర్చుకుంటే ఇంకా ఇప్పుడు రికార్డ్ అయ్యి ఉన్నాయి కాబట్టి జనరేషన్స్ ఎలా నేర్చుకుంటారు అని ఆశ కదా. నేను పాడి పెట్టేస్తాను ఇక్కడ, పాడి ఆ ఎక్స్ప్రెషన్ ఆ భావం స్వరం ఎలా పలకాలి, ఎక్కడ స్మూత్ గా పాడాలి, ఎక్కడ ఇదిగా పాడాలి, ఎక్కడ ఎమోషనల్ గా పాడాలి, ఎక్కడ దైవికంగా పాడాలి, ఆర్ద్రత ఎలా పాడాలి, స్వరంలో కూడా అది కావాలి. ఇవన్నీ అన్ని గమనించుకుంటూనే పాట. అందుకే అన్నాను పాట అంటే ఆట కాదు, పాడేస్తాం అంటే కుదరదు. కొన్ని ఉంటాయి అంటే నేను పాడేస్తానని చెప్పాను కదా, నేను గాయకుడిని కాదు, నేను కంపోజర్ని. కానీ గాయకులకి అందిస్తాం ఒక ట్యూన్ చెప్తాం. కంపోజర్ నేనే అదే అంటున్నాను కదా, నేనే పాడుకుంటే నేను ఒక్కడనే వినాలి, ఎవడ వినడం. గాయకులు మీరు వచ్చి దానికి ప్రాణం పోయాలంటాం. అమృత ఈ పాడినామా, ఇది ఇది వినండి నటపై రవి. సరిగమపదని సనీదాపమగమ గరిగస సరిగమపదపమగమ సరిగమపదని సనీదాపమగమ గరిగస సరిగమపదపమగరి రిమగరి సా సరిగమపదని సనీదాపమగమ గరిగస సరిగమపదపమగరి రిమగరి సా సససానిరి సనిదపమ నిని నీద సనిదపమగ నదదా పనిదపమగరి ఆనందనిగా యేసు నీ నడచుటలో ఆనందనిగా యేసు నీ నడచుటలో తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి. లిరిక్ చూస్తారా అది పెట్టండి, పాడతారు మళ్ళీ సరి. ఆనంద్ గారు చివర్లో ఉంటది అంటే చివర్లో నుండి రెండోది ఎత్తావు అక్కడ, దీని వెనక్కి వెళ్ళండి అలా చాలు. అంటే ఇది ఎంత ఫ్రేమ్? ఎస్ ఇదే
ఇప్పుడు పాడమ్మ మళ్ళీ గరి గస సరి గ మ పద ప మ గరి రి మ గరి స సరి గ మ పద ని స ని ద ప మ గ మ గరి గస సరి గ మ పద ప మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి ఆ నడచుటలో ఆనందమిగా యేసు నీతోవను నే నడచుటచే తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగా యేసు నీతోవను నే నడచుటలో నీ నామములోనే ప్రభువా మా జీవనము నడచునుగా నీ నామములోనే ప్రభువా మా జీవనము గడచునుగా ఇంకా శాపం రా ఇంకా శోకం మరుగే ఇంకా నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని నాగానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా సరిగమ పదని సనీదా పామగమ గరిగస సరిగమ పద పామగరి రిమ గరి సా ససా నిరి సనిద పమ నిని నిద సనిద పమగ దదదా పనిద పమగరి సరిగమ పదని సనీదా పామగమ గరిగస సరిగమ పద పామగరి సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అంటే ఎమోషన్ అంటే ఆనందం ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం అకారం చేశారా సరిగమ పదని సనీద అక్కడ వరకు అకారం అది గీతాలన్నీ అకారాల్లో ఉంటాయి సరిగమ అకార ఇకార ఉకార ఎకారాలు అది ముందే చెప్పాను కదా అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే సాంగ్ అంటే లెర్నింగ్ నోట్ అంటాం లెర్నింగ్ నోట్ అన్నది ఈ ఏ వీటి మీద ల్యాండ్ అవుతూ ఉంటాయి చెప్పాక మనం దేవా అంటే అకారం నీవే ఏ అకారం ఉన్నావు ఉకారం ఇలాగా ఆ ల్యాండింగ్ నోట్స్ అన్ని అకార ఇకార ఒకార ఎకారాల్లో ఉంటాయి దాని మీద ఎక్కువ ఈ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటారు స్వరాలతో
అక్కడ వరకు అకారమే ఇకారం ఇక్కడ నీ త్రోవను నీ నడచుటలు ఆనందమిగా యేసు నడచుటలు సస సని సని దపమ ఇని నీ దసని దపమగ దదద మగరి జీవనము గణచుముఖానందుని యేసు లిల్లీ వెల్కమ్. వింటుంటే అది అకారాలు ఎలా పాడాలి, స్వరానికి అకారాలు ఎలా పాడాలి అని తెలుస్తుంది. అంటే సాధారణంగా అందరం వచ్చింది దైవతం మళ్ళీ అంతరగా అందరి చతుశ్రుతి రిషి సరిగా సాధారణంగా యేసు నీత్రోవను నీ నడచుటలు. సరే ఇది వేరు యాదలత చూడండి. ఆనంద్ గారు కళ్యాణ్ పాడి సరిగా మద పగరి సీ సరి గరి సగరి సద పగరి తాళ వేస్తున్నాడు ఇక్కడ విక్కి మరి జాగ్రత్తగా పడాలి. సరి గరి స ఐదు అక్షరాలు ఉంటాయి. సరి గరి సరి సరి అమృత సార్ అమ్మా బాలేదా? కొంచెం కోల్డ్ అంట. సరే రెస్ట్ తీసుకో. ఒకసారి అలా వచ్చి ఒక గీతం పాడి వెళ్తా ఉండు అడే సెట్ అయ్యే వరకు ఉంటాం. రెస్ట్ తీసుకో పర్వాలేదు ఉంటాం కదా. రేపు మార్నింగ్ అందరు రండి 10 o'clock కి రండి. 10 గంటలకి ఒకసారి అమృత రేపు 50th ఇది పిల్లలందరికి 50 రోజులు అయ్యింది రేపు అందరు సరదా రండి కనిపించండి టైము అందరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఈవేళ అమ్మా వెళ్ళి పర్వాలేదు. నేను ఊరికే నేను బాగా వినిపిస్తూ ఉంటాను. ఈవేళ కవిత కూడా రాలేను అన్నది ఏదో పని ఓకేనా. తరి గరి సమపగరి కళ్యాణి కళ్యాణి జంపితాడు ప్రతి మధ్యము ఇందులో వస్తుంది. మీకు అన్ని నేర్తారు ముందు ముందు ఇక్కడ ఊరిని వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి పాడతారు. సరి గరి సరి గరి కరెక్ట్ తాళంలో పాడండి చిటికేస్తాం. తక్క తక్కి తక్క
కళ్యాణి అంటే ప్రతి మధ్యమం వచ్చింది ఇక్కడ ఈ రాగానికి వచ్చేసరికి ప్రతి మధ్యమం కవర్ అవుతుంది. ఇప్పుడు అప్పుడే చూసారా ఇందాక శంకరాభరణ బాణం చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం ఇలాగ మాయామాళ పాడడం సుత్రిషం సుద్ధదైవతం ఈయన ఎన్ని కవర్ అయ్యి చూడు
నడపై రేపు వచ్చేసరికి కైశకి నిషాదం కూడా కవర్ అయిపోయింది, సాధారణంగా అందరం కవర్ అయిపోయింది. అంటే మూడు రాగాల్లో మీ స్వరాలన్నీ ఈ రాగాలు ప్రాక్టీస్ చేస్తే చాలు వచ్చేస్తుంది. ప్రతి మధ్యం రాగడానికి రావడం, ప్రతి మధ్యమానికి ఇప్పుడు మంచి ఇప్పుడు బాగలేదు ఇంకా మీరు మనం ప్రాక్టీస్ చేయలేదు మీరు కదండి. శుభ పంతు వరాలి ఇది మనం ఆగిపోతున్నాం, మన వాళ్ళు అప్పుడప్పుడు గ్యాప్ సరిగమ్మ గరిస అదే సరిగమ్మ పద సరే ఇది వాడారా చెప్పిన పది మినిట్లకి మన వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత దీన్ని చేద్దాం. ఏమండి పాల్ గారు అందరూ ఇది ప్రతి మధ్యమ రాగం శుభమంతు వరం 45వ మేళకర్త రాగం. దీనిలో సరే సుదర్శనం పద శుద్ధ దైవం కైశికన శాగం సరే తపమాగంటది రాగం ఇది కూడా ఎమోషనల్, ఇది భారత ఎమోషనల్ గా ఉంటది. క్రొమాటిక్ ఇది కూడా రప్పించుకోవడానికి దేవుణ్ణి పైన రప్పించాలంటే ఇలాంటి పాడాలి. ఉన్న పాడమే మాయమాడాల ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎమోషన్ గా ఉంటది, ఆ ఎమోషన్ లోనే పాడాలి. ఆ రాగాన్ని కూడా అలాగా జయ రాజ జన జనక జన తేజ విజయ భవ నజరేయ నజ నజరేయ సరిగమగరి సరిగమగరి సరిగమప్ప సరిగమరి సరి ఇవన్నీ ఛాలెంజింగ్ రాగాలి, ఇవి ఇవన్నీ సాధనతోనే కానీ రావు. స్వరం పలకాలి అంటే చాలా చాలా సాధనకరం. అంటే ఫ్రీగా ఎప్పుడు పాడతారు, స్వరం బాగా నలిగితేనే పాడతారు.
ప్రతి మధ్యం పాడడం అంటే అది ఇది వింటూ వినండి రేపు ఒకసారి రాగా అదే సంగతి ఇవాళ తిమోతి గారు పెడతారా వేళ ఆశీర్వాదంగా కనిపించలే. ఓకే కిరణ్ శాలిం గారు ఉన్నారా? చెప్పండి సార్. నేను కూడా చేశాను వెంటనే, అంటే అమ్మాజీ ప్రార్థన మొదలు పెట్టడం చూశాను. చేశారా? ఓకే వండర్ఫుల్ అండి. రైట్ రైట్, గొడవలేదు, చాలు. మీ దగ్గర ఉంది కాబట్టి గొడవండి. మనవాళ్ళు బాగా పాడారు కొత్త వాళ్ళు, కనుక రేపు 10 గంటలకి రావడానికి ట్రై చేయండి అందరూ. పిల్లలందరూ చాలా చక్కగా పాడారు. ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ప్రయత్నం ఎంకరేజ్ కోసం. ఫస్ట్ 3 ప్రైజ్లకి నేను రాసిన పుస్తకాన్ని పోస్ట్ చేస్తాను. క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం సర్టిఫికేట్ కూడా రెడీ చేశారు శాలిన్ గారు. అన్ని పెడతాం. ఆ జనరేషన్ ఎంకరేజ్ చేయాలని. చాలా చక్కగా పడుతున్నారండి. ఇప్పుడు మీకు నేర్పుతున్నారు, ఇవాళ పాడుతున్నారు చూడండి. రేపు రేపు ఊరిని రండి, అంటే మీకు వీలైతే 10 గంటలకు వంటలు అయి ఉన్నాయా చూడండి. 11 to 10 to 11 జస్ట్ అలా వీలు చేసుకుంటే అందరు కనిపించినట్టు ఉంటారు. పాల్ గారు రండి రేపు. ఉంది క్యాంపస్కి వెళ్ళాలా యూనివర్సిటీకి? మీ ప్లేస్ లో కూర్చొని చూసేయండి అంతే, చల్లా అని చేసి. ఆఫీసులో చూసి, ఆఫీసులో కూర్చొని చూసేస్తాం సార్. క్యాంపస్ అంతా మూతలా ఉంది ఇప్పుడు వ్యవహారం. నేను వెళ్ళి చాలా కాలం అయింది క్యాంపస్కి వెళ్ళి వెళ్ళడం లేదు. వస్తున్నాయి కానీ. ఓకే శాలిం గారు, తిమోతి గారు ప్రార్థన చేస్తారు. ఈవేళ ఆశీర్వాదం గారు రాలేదు, మన డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. అప్పటికి ఏదో ఓకే అండి. చేస్తారా తిమోతి గారు? మైక్ ఆన్ చేసుకోండి. శ్రద్ధగా కూర్చుని పాడుతున్నారు. బాగుంది వాయిస్, నెమ్మదిగా కలిపారు వాయిస్ కలిపారు. వెరీ గుడ్ అందరూ ప్రాక్టీస్ చేసుకు రావాలి. ఇవన్నీ వింటూ ఉండండి, వింటూ ఉంటే గీతములు ప్రభా నేర్పడానికి ఎంతగానో చూపించారు. మీ స్తోత్రాలు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి స్వరాలు ఇస్తున్నారు. నూతనంగా వచ్చిన వారు కూడా చక్కగా పాడడానికి మీరు ఎంతో సహాయం చేస్తున్నందుకు. మైక్ ఆన్ చేశారా? మైక్ ఆన్ చేశారా? స్లోగా ఉంది సార్, స్లోగా ఉంది. ప్రభా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభు నా తండ్రి, ఈ దినము కూడా నా ప్రభు మరి ప్రత్యేకముగా అయ్యా మరి సృష్టించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చినటువంటి ప్రభువారికి స్తోత్రాలు. భూమి లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ పనిపుతున్నారు ప్రభు. ఆయన ప్రతి ఒక్కరికి మంచి స్వరాలు ఇస్తున్నారు మీ స్తోత్రాలు. నూతనంగా వచ్చిన వారికి కూడా మంచి స్వరాలు ఇస్తున్నారు. మీ స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇలాగైన మహర్షి గారి ద్వారా, ఆయన చాలే మిజ్రాయల్ గారి ద్వారా ప్రభు, ఈ రీతిగా మేము అనేకమైనటువంటి ప్రభు మరి కీర్తనలు ప్రభు గీతములు నేర్చుకోవడానికి పాడడానికి మీరు ఎంతగా సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అలాగే నా ప్రభా రేపు పిల్లల విషయంలో కూడా మీరు అద్భుత కార్యం జరిగించి వారిని కూడా మీరు ఆశీర్వదించమని మిషన్లో ప్రార్థిస్తున్నాం. ఇలాగునైనా మహర్షి గారి ద్వారా, చాలా మిజ్రాయల్ గారి ద్వారా ప్రభా, ఇలాగునైతే ఆత్మీయంగాను ప్రభా మా తండ్రి ఎంతో మంది నా ప్రభా అయా ఆత్మీయంలో ఎదగడానికి, సంగీతంలో నేర్చుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపిస్తున్నందుకు వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడు అయినా యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ క్లాస్ లో కూర్చుని ఎంతో శ్రద్ధతో నేర్చుకున్న ప్రతి బిడ్డకు
డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు అందరి కుటుంబాలకు సదాకాలంతో సంరక్షించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. థ్యాంక్స్ అండి కిరణ్, థ్యాంక్ యూ. రండి కిరణ్ గారికి ఈరోజు క్రీస్ జన్మం పంపించారండి. నేను పంపుదాం అనుకుంటూనే టైం అయిపోయాడు. క్రీస్ జననం అప్పుడు చేసింది అది 25 మినిట్స్. ఎప్పుడు చేసాను తెలుసు? అది 79 కదా, 78 మన రేడియో ప్రోగ్రామ్ చేసాం ఫస్ట్ మనం. అవునండి, రామానంద పాడే. ఓకే సార్, రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్, బై.